క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మూల పాఠములు అనేటువంటి పాఠ్యభాగాన్ని కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:6-8 వచనాల ప్రకారం అధ్యయనం చేద్దాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. క్రైస్తవ విశ్వాస విషయంలో మూలపాఠములను తెలుసుకోవడం అనే అంశం అత్యంత ప్రాముఖ్యమైనది. అంతేకాదు, ఏ సువార్తనైతే నమ్మి విశ్వసిస్తూ ఉన్నామో అట్టి నమ్మకానికి ఈ వాక్యం పునాది వంటిది. అప్పుడే అంకురిస్తున్న సంఘానికి అపొస్తలుడైన పౌలు ఈ పత్రికను వ్రాస్తూ సువార్తను అంగీకరించిన విషయంలో వారి జీవితాల్లో ఎటువంటి కార్యం జరిగిందో అదే విషయాన్ని బహుగా అవగాహన చేసుకోవాలని ఆనాడు కొలొస్సీ సంఘానికి వివరిస్తూ నేడు మనకును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తులో నూతన జీవితాన్ని ఆస్వాదిస్తూ సంపూర్ణంగా స్థిరపరచబడమే కాక ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు మనడల కలిగి ఉన్న ప్రణాళికలను మరియు సంఘం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని పౌలు ఆశిస్తున్నాడు. వ్యక్తిగత అనుభవాల నుండి నేర్చుకునే ఈ ప్రక్రియ మన విశ్వాస జీవితంలో వినూత్నమైనది. నడుచుట అంటే ఒక వ్యక్తి తన జీవితమంతా ఎలా జీవించాలి మరియు తన ప్రవర్తనను ఎలా కాపాడుకోవాలి అని అర్థం. అంటే వేరులు పారి కట్టబడుతూ విశ్వాసంలో స్థిరపరచబడాలని పౌలు ఉద్దేశం. విశ్వాసం అనేది కేవలం మన రక్షణకు పరిమితం కాదు, కానీ మన జీవితంలో ప్రతి విషయానికి దానిని అది ప్రవర్తింపజేయాలి. ఈ విషయాలను వ్యక్తం చేయడానికి పౌలు తత్వాన్ని ఉపయోగించాడు. లోకానికి తత్వం ఉంది, యేసుక్రీస్తుకు తత్వం ఉంది. అయితే ఈ లోకతత్వజ్ఞానం ఒక తరం నుండి ఇంకొక తరానికి అప్పగించబడిన మానవ ఆచారముల మీద నిర్మించబడింది. ఆచారం అంటే విధులు, అనగా బోధించుటకు పూర్వీకులచే ఇవ్వబడిన విషయం. లోక సంబంధమైన మనుష్యుల పారంపర్యాచార్యాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మనల్ని అది చెరపట్టుకొని మన విశ్వాస జీవితాన్ని అది పాడు చేస్తుందేమోనని జాగ్రత్తగా ఉండమని అపొస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. సహజంగా క్రైస్తవ బోధ అంటే మన నమ్మకం. క్రీస్తు బోధనల గురించి మనం బోధిస్తూ ఉన్నప్పుడు అనేకసార్లు క్రైస్తవ జీవన విధానాన్ని ఎలా నడుచుకోవాలో మర్చిపోతూ ఉంటాము. ఏ బోధననైతే యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించాడో అదే బోధన క్రమాన్ని ఆది సంఘంలోని అపొస్తలులు, సంఘనాయకులు ఇటువంటి బోధనా విధానాలను ఉపయోగించేవారు. ఈ బోధనల సారాంశం ఏమిటంటే, మన జీవితాలు ఆయన సారూప్యమునకు మనలను మార్చుటకు క్రీస్తుయేసు ఈ లోకానికి వచ్చాడని అర్థం. ఈ యొక్క మూల పాఠాలను మనము క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ ఉంటూ ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు అపొస్తలుడైన పౌలు. ఈ మాటలు ఎఫెసు రాసిన పత్రిక 4:22 మనం చూడగలం. 2వదిగా గమనించినట్లయితే, ఆత్మఫలములు ఫలించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:22 మనం గమనించగలం. 3వదిగా, మన కుటుంబాల్లో ఉండవలసిన క్రైస్తవ సత్సంబంధాన్ని గురించి అపొస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎఫెసు రాసిన పత్రిక 5:22 మనం గమనించగలం. క్రైస్తవ సమాజంలో ఉండవలసిన సరైనటువంటి సంబంధాలు 4వ అంశంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:9-10 మనము ఈ యొక్క అంశం గురించి మనం నేర్చుకోగలం. 5వదిగా, క్రైస్తవేతరులతో మన వ్యవహార పద్ధతుల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4:5-6 కూడా ఈ యొక్క మాటలు మనకు వివరిస్తూ ఉన్నాయి. 6వ విషయం, ప్రభుత్వం పట్ల సంబంధిత అధికారులతో ఉండవలసినటువంటి సరైనటువంటి సంబంధాలు మనం ఎలా కలిగి ఉండాలో కూడా పేతురు రాసినటువంటి 1 పత్రిక 2:13-14 మనం గమనించగలం. చివరిగా 7వ అంశం ఏమిటంటే, మన వ్యక్తిగత విశ్వాసము పడిపోకుండా
బాధ్యత కలిగి జాగరూకులమై ఉండాలనే సంగతిని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మూల పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం మన జీవితంలో ఇటు మూల పాఠాలను అనుసరిస్తున్నామా లేదా అనేది మన ఫలాలను బట్టే తెలుసుకునగలుగుతాం. కాబట్టి ఈ పాఠాలను క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని పాటిస్తే విశ్వాస జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒకసారి ప్రయత్నించి చూడండి, మీ జీవితంలో ఆత్మీయ ఆనందాన్ని పొందగలుగుతారు. దేవుడు ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.